అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కేంద్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో 138.02 కోట్లతో నిర్మించనున్న సమగ్ర తాగునీటి సరఫరా పథకాలకు మరియు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 పడకల పెంపుకు సంబంధిత నూతన భవనానికి జిల్లా ఇన్ఛార్జ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కంబదూరు మండలానికి సమీపంలో ఉన్న కర్ణాటక బోర్డర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, మహిళా నాయకురాలు చందన శివాజీ, మండల నాయకులు బాబురెడ్డి, గుద్దెళ్ల నాగరాజు, నీలిశంకరప్ప, గోవిందు తదితర నాయకులు మంత్రి బొత్సకు గజమాలతో స్వాగతం పలికారు. ఫాయదనా.